ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 ఆస్తులను గుర్తించిన అధికారులు వాటి విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గట్కేసర్లో 5 ఫ్లాట్లు, సామీర్పేటలో విల్లా, కుక్కట్పల్లి, అశోక్ నగర్, చోడవరంలో మరిన్ని ఆస్తులు గుర్తించారు అధికారులు. 38 లక్షల నగదు, 60 తులాల బంగారం, పెద్ద మొత్తంలో వెండి సీజ్ చేశారు. బ్యాంకుల్లో 2 లాకర్లు ఉన్నట్టు వివరించారు. ఉమామహేశ్వరరావును రేపు కోర్టులో ప్రవేశపెడతామన్నారు. కేదేంసింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుస్మిత మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సుస్మిత, ఉమామహేశ్వరరావు అనే ఒక అవినీతి తిమింగలం బయటకు వచ్చింది, ఆదాయానికి మించి ఆస్తులన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాము, నిన్న ఏసీపీ ఉమామహేశ్వరరావుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. దాదాపు ఉదయం 5 నుంచి మొదలైన సోదాలు సాయంత్రం 10 వరకు కూడా జరిగాయి. దాదాపు 14 గంటల పాటు జరిగే ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 14 ప్రాపర్టీలకు సంబంధించి చూసుకుంటే ఒకవైపు గట్కేసర్లో కూడా 5 ప్రాపర్టీలను గుర్తించారు. మరోవైపు గట్కేసర్లో అటువైపు ఒకవైపు విల్లాను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ విలువ బహిరంగ మార్కెట్లో 3 కోట్లకు ఉంటుంది. ఇంకా అంతకు మించి 40 కోట్ల వరకు విలువ చేసే డాక్యుమెంట్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా కూడా 60 లక్షల నగదు ఒకవైపు చూస్తున్నాము, 60 తులాల బంగారం, మరోవైపు వెండి సామాను కూడా స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల పాటు సాగిన ఈ సోదాల్లో కూడా ఒకవైపు ఏసీపీ ఉమామహేశ్వరరావు సహకరించలేదని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితులు చూసాం. అయితే ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేషన్కి వెళ్ళినా ఒక సీఐ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు పూర్తిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒక సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా సీసీస్లో ఉన్న సమయంలో కూడా విచారణ అధికారిగా పనిచేశారు. ఆ సమయంలో సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన యాజమాన్యం నుంచి కూడా ముడుపులు అందుకున్నారని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా బాధితుల నుంచి కూడా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా వర్క్ చేసిన సమయంలో కూడా అక్కడ రియల్ దందాకు వివరించారు. రియల్ దందా సమయంలో కూడా చాలా డబ్బులు వెనకేసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ఈ అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు వస్తూ ఉండడంతో కూడా గత కొంతకాలంగా ఏసీబీ అధికారులు ఒక నిఘా పెట్టి నిన్న ఉన్నట్టుండి కూడా ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఒకవైపు అతని నివాసంలోనే కాకుండా అతని బంధువులు సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించడంతో కూడా చాలా డాక్యుమెంట్స్ బయటపడ్డాయని చెప్తున్నారు. కొన్ని లావాదేవీలు కూడా కనిపిస్తున్నాయి. అయితే లావాదేవీలు ఎవరితో పెట్టుకున్నారు ఏంటి అని కీలకంగా వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏసీపీ ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసిన అనంతరం కూడా హెడ్ క్వార్టర్స్ ఏసీబీ ఆఫీస్కి తరలించారు. అయితే మరి కాసేపట్లో కూడా నాంపల్లి ఏసీబీ కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా చెంచల్ కూడా జైలుకి తరలించిన అనంతరం రేపు కస్టడీకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుంటారు. ఈ విలువైన డాక్యుమెంట్స్ కానీ ఆ నగదు కానీ ఎక్కడి నుంచి, ఆదాయానికి మించిన ఆస్తులను అని ఆరోపణలు వస్తూ ఉండడంతో కూడా ఎక్కడి నుంచి సంపాదించారో, లావాదేవీలు ఎవరెవరు ఉన్నారో అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు కీలకంగా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తిక్.